అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రోజు మహిళలందరూ కలిసి సైబర్ టవర్స్ ఈ రోజు కంప్లీట్ చేసి ఈ ఇయర్ కి 25 ఇయర్స్ అండి. కాబట్టి ఆ సైబర్ టవర్స్ ముందు విజనరీ లీడర్ ఆ రోజు 1999లో సైబర్ టవర్స్ స్థాపించినప్పుడు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ ఉండింది, ఈ రోజు ఇక్కడ 2020 విజన్తో ఈ రోజు ఇక్కడ ఎలా ఉంది అని మొత్తం మహిళలందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెస్ట్ తెలియజేయడానికి వచ్చామండి. అలాగే ఆయన హెల్త్ కండిషన్ వల్ల అంటే సార్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారండి, జైల్లో ఉండి 1 కేజీ వెయిట్ పెరిగారని. ఇలాంటి స్టేట్మెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది జనాలందరూ ఆలోచించాలండి. లేడీస్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బయటకు తీసుకొచ్చి ఒక ఐటీ ప్రొఫెషనల్సే కాదండి, ప్రతి ఒక్క రంగంలో లేడీస్ ముందుండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే డిసైడ్ చేసుకుని డ్వాక్రా సంఘాలు కానివ్వండి, చిన్న తరహా వ్యవస్థలు కానివ్వండి, అలాగే ప్రతి మహిళా చదువుకో ఎగ్జాంపుల్ వాళ్ళ వైఫ్కి భువనేశ్వరి గారికి కంపెనీ స్థాపించి సీఈఓని చేసి నువ్వు కూడా నీకంటూ ఒక రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పి క్రియేట్ చేసిన ఆయన చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అంటారండి. సో అందుకని చెప్పి ఈరోజు మొత్తం ప్రతి ప్లేస్ నుంచి కూడా ఇక్కడ అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో శాంతియుతంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లే ముందు కూడా ఒకటే చెప్పారండి, అందరూ డిసిప్లిన్ పాటించండి, కార్యకర్తలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ప్రతి చోట ప్రతి రకాల వేరే రకాలుగా జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ ఇబ్బంది పడద్దు అని చెప్పి ఎంతో పొలైట్ వేలు మా అందరికీ చెప్పారండి. అలాగే మేమందరం కూడా చాలా చాలా శాంతియుతంగా ఇక్కడ నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. బాబు గారు పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ జైలు నుంచి తిరిగి రావాలని చెప్పి మేము ఈరోజు ఒక పూజా కార్యక్రమాన్ని కూడా తలపెట్టామండి. ఆ పూజా కార్యక్రమంలో ఆయనకి 100 ఇయర్స్ ఆయుష్ ఆయనకి రావాలని చెప్పి మేము కోరుకుంటామండి. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా చాలామంది అండి, నడవలేని వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు ఆంటీ వాళ్ళందరూ ఒకసారి మీరు చూస్తే ఏజ్ గ్రూప్ చూస్తే మీకు అర్థమవుతుందండి, వీళ్ళు ఇక్కడ నుంచి నడవటానికి వెళ్ళడానికి మేము కార్లు ఉన్నాయని చెప్పామన్నమాట. కార్లో వెళ్దామంటే అమ్మ ఇక్కడ నుంచి అక్కడికి నడవటం కాదు, మేము ఇక్కడ నుంచి రాజమండ్రి కావాలని నడిచి వస్తామమ్మా ఆయన కోసం అని వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారన్నమాట. సో ఇక్కడ మహిళల్లో ఆయన మీద ఉన్న సింపతి కానీ ఆయన మీద ఉన్న ప్రొటెస్ట్ కానీ అభిమానం కానీ ఈ రకంగా ఉందండి.